ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, నవరాత్రులలో 8వ రోజైన ఈరోజు అష్టమి రోజు. అమ్మవారి అలంకారాలు ఏంటి, పెట్టవలసిన నైవేద్యం ఏంటి, అలాగే ఏ రంగు చీరని ధరింపచేయాలి, జపించాల్సిన మంత్రం ఏమిటి, ఇవన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. నవరాత్రులలో 8వ రోజు అమ్మవారి అలంకారం దుర్గాదేవి అలంకారం. దుర్గాష్టమిగా కొలుచుకునే ఈరోజు మన దుర్గతులను నాశనం చేస్తుందని పెద్దలు చెబుతారు. అమ్మవారు అష్టమి రోజే దుర్గముడు అనే రాక్షసుణ్ణి సంహరించారు. ఆ దుర్గముణ్ణి సంహరించిన అవతారం కనుకనే అమ్మవారిని దుర్గా అని పిలిచారు. నవరాత్రులలో దుర్గాదేవి అలంకారం అష్టమి తిథిలో చేస్తారు. ఈ రోజునే మనం దుర్గాష్టమిగా జరుపుకుంటాము. ఇక అలాగే అష్టమి, నవమి మరియు దశమి తిథుల్లో చాలామంది అమ్మవారిని బాలత్రిపుర సుందరీదేవిగా అలంకరించి బాలపూజ కూడా చేస్తారు. అంటే బాలత్రిపుర సుందరీదేవి అలంకారంలో బాలపూజ అనేది చేస్తారు. ఒకవేళ అప్పుడు కుదరని వారు ఏంటంటే, దేవి నవరాత్రుల్లో ఆఖరి 3 రోజుల్లో అయిన అష్టమి, నవమి మరియు దశమి తిథుల్లో కూడా బాలపూజ అనేది చేస్తారు. ఈ బాలపూజనే కుమారి పూజ లేదా కన్యా పూజ అని కూడా అంటారు. ఈ కన్యా పూజ వివరాలన్నీ కూడా నేను వేరొక వీడియోలో మొత్తం క్లియర్గా చెప్పాను ఫ్రెండ్స్. ఎవరైనా కావాలని అనుకుంటే ఆ వీడియో ఒకసారి చూడగలరు. ఒకవేళ ఎవరైనా ఈ బాలపూజను చేయాలనుకుంటే ఆ లింక్ అనేది, ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, చూసి చేయగలరు. ఇక దేవి నవరాత్రుల్లో మనకి 8వ రోజు ఆశ్వయుజ శుద్ధ అష్టమి, అనగా తేదీ 3/10/2022, అంటే అక్టోబర్ 3వ తారీఖున మనకి సోమవారం నాడు వచ్చింది. సోమవారం నాడు మనం దుర్గాష్టమిని జరుపుకుంటాము. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు చీరని ధరింపచేస్తారు. దుర్గాదేవికి ఎప్పుడు ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్, కాబట్టి ఎప్పుడు ఎరుపు రంగు చీరని అనేది ధరింపచేస్తారు. ఇక ఈరోజు నైవేద్యాలుగా విజయవాడలో అయితే కదంబం మరియు సాఖాన్నాన్ని ఈరోజు నైవేద్యాలుగా నివేదిస్తారు ఫ్రెండ్స్. అలాగే చాలా ప్రాంతాల్లో ఈరోజు కలగూరని కూడా నైవేద్యంగా నివేదిస్తారు. కాబట్టి ఈరోజు నైవేద్యాలుగా కదంబం, సాఖాన్నం మరియు కలగూరను కూడా మనం నైవేద్యంగా నివేదించవచ్చు. ఇక ఈరోజు చాలామంది దుర్గా స్తోత్రాలను, దుర్గా అష్టోత్రాలను చదువుతారు ఫ్రెండ్స్. దుర్గా స్తోత్రాలు, దుర్గా అష్టోత్రాలు కూడా చదివినా ఏమీ కాదు. కానీ దుర్గా స్తోత్రాలకు మరియు దుర్గా అష్టోత్రాలకు బదులుగా మనం లలిత సహస్రనామ స్తోత్రాలు, లలిత అష్టోత్రాలు చదవడం ఎంతో మంచిది. ఎందుకంటే లలితాదేవి శాంతరూపంలో ఉంటుంది, దుర్గాదేవి ఉగ్రరూపంలో ఉంటుంది. కాబట్టి మనం ఈరోజు లలితాదేవి స్తోత్రాలను చదవడం మంచిది. అలాగే ఈరోజు అమ్మవారిని ఎర్రని పుష్పాలతో పూజించడం ఎంతో మంచిది ఫ్రెండ్స్. కుదిరిన వారు తప్పకుండా ఎర్రని పుష్పాలతో పూజించండి. అలాగే ఎర్రని అక్షింతలతో కూడా ఈరోజు అమ్మవారిని పూజిస్తారు. కాబట్టి ఈరోజు అమ్మవారిని ఎర్రని పూలతోనూ, అలాగే ఎర్రని అక్షింతలతోనూ పూజించండి. ఇక ఈరోజు మనం అమ్మవారిని పూజించడం వల్ల మనకు కలిగే ఫలితం శత్రుపీడ. అంటే ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల శత్రుపీడలన్నీ తొలగి విజయం లభిస్తుందని అందరూ భావిస్తారు. ఈరోజు జపించవలసిన మంత్రములు: ఓం దుం దుర్గాయై నమః లేదా ఓం దుర్గాదేవియై నమః. ఈ మంత్రాలను 11 లేదా 21 లేదా 108 సార్లు పఠించండి. అలాగే మహాగౌరీ మంత్రమును కూడా పఠించండి. ఇక ఈరోజు చాలామంది దుర్గా అష్టోత్తరాలను, అలాగే దుర్గా సహస్రనామాలను చదువుతారు. కానీ దుర్గాదేవి ఉగ్రస్వరూపిణి కనుక ఈ దేవికి దుర్గా అష్టోత్తరాలు, దుర్గా సహస్రనామాలకు బదులుగా మనం శ్రీ లలిత అష్టోత్తరాలను, అలాగే శ్రీ లలిత సహస్రనామాలతో పూజిస్తే ఇంకా మంచిది. ఎందుకంటే లలితాదేవి శాంతస్వరూపిణి కనుక దుర్గా అమ్మవారినే మనం లలితా రూపంలో శాంతస్వరూపిణిగా కొలిస్తే అంతా శుభం కలుగుతుంది. 8వ రోజు అమ్మవారిని మహాగౌరీ అమ్మవారిగా కూడా కొలుస్తారు. ఈ మహాగౌరీ అమ్మవారు ధవళ వస్త్రములను ధరించి ధవళ ఆభరణాలతో ఉంటారు. పార్వతీదేవి అవతారంలో ఉన్నప్పుడు ఆ పార్వతీదేవి పరమశివుణ్ణే పతిగా పొందుటకు కఠోరమైన తపస్సు చేసిందట. దానికి ఆమె శరీరం అంతా కాలవర్ణముగా మారిందంట, అంటే నల్లగా మారిపోయిందంట. తపస్సుకు ప్రసన్నుడైన ఆ పరమశివుడు పార్వతీదేవిని గంగాజలముతో అభిషేకించగా ఈమె శ్వేతవర్ణ శోభిత అయి మహాగౌరిగా వెలసింది. ఇక ఈరోజు మనం పఠించాల్సిన మహాగౌరీ మంత్రము: శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధర శుచిహి మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదద. మహాగౌరిని పూజించుట వలన కల్మషములన్నీ ప్రక్షాళితమవుతాయి. అలాగే పూర్వజన్మ పాపాలన్నీ నశించి జనులు పునీతులవుతారని ప్రతీతి. మహాగౌరీదేవి సర్వవిధ శుభంకరి కావున ఈరోజు అందరూ ఈ మహాగౌరీ మంత్రాన్ని తప్పకుండా జపించండి. ఓం శ్రీ మాత్రే నమః.
ఇది ఫ్రెండ్స్ దుర్గాష్టమి రోజు అమ్మవారి యొక్క అలంకారాలు మరియు అవతారం యొక్క విశేషాలు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో అమ్మవారి యొక్క 9వ రోజు మహానవమి విశేషాలు అలాగే ఆ రోజు అమ్మవారి అలంకారాలు నైవేద్యాలు ఏ రంగు చీరను ధరింప చేస్తారు ఎన్ని విశేషాలతో మీ ముందుకు వచ్చేస్తాను మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవు।